బెంగళూరుకి ఐటీ నగరంగా గుర్తింపు తెచ్చిన ఘనత కాంగ్రెస్దే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బెంగళూరులో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. కాంగ్రెస్ కృషితోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు. బీజేపీ నుంచి 3 సార్లు ఎంపిక గెలిచిన మోహన్ బెంగళూరుకు చేసిందేమీ లేదన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి కేంద్రంతో నిధులు తెచ్చిందే లేదన్నారు. పల్లి బఠానీ తినే వారిని పార్లమెంటుకు పంపాల్సిన అవసరం లేదన్నారు సీఎం. ప్రజల సమస్యలపై కొట్లాడే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలంటూ కోరారు. తెలంగాణలో 14 సీట్లలో గెలుపే లక్ష్యంగా సాగుతున్నారు సీఎం రేవంత్. అన్ని జిల్లాల్లో నేతలను కలుపుకుంటూ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నారు. బహిరంగ సభలు, రోడ్ షోలతో హురెత్తేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ సికింద్రాబాద్ కాంగ్రెస్ నేతలతో భేటీ అవుతారు. ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో చర్చిస్తారు సీఎం. ఆదివాసీ హక్కుల పరిరక్షణకి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు మంత్రి సీతక్క. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం దగ్గర పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణతో కలిసి నివాళులర్పించారు. అమరవీరులపై కాల్పుల ఘటనని గుర్తు చేసిన మంత్రి సీతక్క చరిత్రలో కొన్ని తప్పొప్పులు జరుగుతాయన్నారు. వాటి సరిదిద్దుకోవడానికే సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి స్థూపం దగ్గర 2 సార్లు నివాళులర్పించిన సంగతి గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. కాంగ్రెస్ బీజేపీకి ఏమాత్రం తగ్గకుండా ఎన్నికల ప్రచారానికి రెడీ అయ్యారు మాజీ సీఎం కేసీఆర్. ఈ నెల 24 నుంచి బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. మే 10వ తారీఖు వరకు యాత్రను కొనసాగిస్తారు. 17 రోజుల పాటు సాగే యాత్రలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఈ నెల 24 మిర్యాలగూడ రోడ్ షోతో ప్రారంభమయ్యే యాత్ర మే 10న సిద్దిపేటలో రోడ్ షోతో ముగిసేలా ప్లాన్ చేశారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి భావోద్వేగం పాలయ్యారు. నిజామాబాద్ జిల్లా పతంగల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా రోడ్ షో చేశారు. రోడ్ షోలో ప్రసంగించిన ఆయన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పించకపోతే ప్రాణత్యాగానికి సిద్ధమన్నారు. అందుకు మరో 26 కోట్ల నిధులు కావాల్సి ఉందన్నారు. ఆ నిధులు రాకుండా కొందరు కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారంటూ భావోద్వేగం చెందారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఆ నిధులు ఇవ్వకపోతే కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తానన్నారు. అప్పటికీ సాధ్యం కాకపోతే ప్రాణత్యాగానికైనా వెనకాడనన్నారు శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ పనితనం 4 నెలల్లోనే తేలిపోయిందన్నారు మాజీ మంత్రి పువ్వాడ. ఖమ్మం జిల్లా కొణిజల్లలో బీఆర్ఎస్ కార్యకర్తల భేటీలో మాట్లాడారు. 420 హామీలతో ప్రజలను తప్పుతో పట్టించిందన్నారు. రాష్ట్ర సమస్యలపై పోరాడేది బీఆర్ఎస్ఏ అన్నారు పువ్వాడ. కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అద్భుత పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. కాంగ్రెస్ ఆ పథకాలను ఒక్కొక్కటిగా తొలగించే పనిలో ఉందని ఆరోపించారు పువ్వాడ. మోదీ, అమిత్ షాపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యేలు. మోదీ ప్రపంచాన్ని తట్టుకోలేకనే నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిజామాబాద్ రూరల్ మండలం తిరుమలపల్లిలో ఒక యువకుడు పెట్టిన పోస్ట్ని తీవ్రంగా ఖండించారు. అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్తోనే తమకు పోటీ అన్నారు బీజేపీ నేత బండి సంజయ్. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ 3వ స్థానానికి పరిమితం అవుతుందన్నారు. బీఆర్ఎస్ నుండి పోటీ చేయడానికి అభ్యర్థులు జంకుతున్నట్లు చెప్పారు. కరీంనగర్లో తనను ఓడించేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏకమైనట్లు ఆరోపించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు డిపాజిట్ కూడా దక్కలేదని గుర్తు చేశారు. ఈసారి కూడా అదే రిపీట్ కావటం ఖాయమన్నారు బండి. సీఎం రేవంత్ హోదాకు తగిన విధంగా మాట్లాడడం లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. రాజకీయాల్లో విమర్శలు హుందాగా ఉండాలన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల భేటీలో మాట్లాడారు. సీఎం రేవంత్ ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకపోతున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ చచ్చుబడటం ఖాయమన్నారు హరీష్. ఏపీ సీఎం జగన్ బస్సు యాత్ర 20 రోజుకు చేరింది. మరి కాసేపట్లో చిన్నయ్యపాలెం నుండి యాత్ర ప్రారంభం కానుంది. పెనగాడి జంక్షన్, లక్ష్మీపురం మీదుగా వేపగుంటకు చేరుకుంటారు జగన్. భోజన విరామం అనంతరం గోపాలపట్నం, ఎనియడి జంక్షన్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, మద్దిలపాలెం, వెంకోజీపాలెం, హనుమంతవాక మీదుగా ఎండాడ వరకు జగన్ యాత్ర సాగుతుంది. ఎండాడలోనే రాత్రి బస చేస్తారు. బీజేపీకి చంద్రబాబు జగన్ తొత్తులుగా మారారన్నారు షర్మిల. కర్నూలు జిల్లా కోడుమూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. సీఎం జగన్ మళ్లీ గెలిస్తే రాష్ట్రాన్ని బీజేపీకి తాకట్టు పెడతారన్నారు. 5 ఏళ్ల పాలనలో కుంభకర్ణుల్లా నిద్రపోయి ఎన్నికల ముందు నిద్రలేచాడంటూ జగన్పై విమర్శలు దాడి చేశారు. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ అని వీరికి ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్లే అని అన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు షర్మిల. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో పవన్ ఆరోపణలపై జక్కంపూడి అభిమానులు భగ్గుమన్నారు. జక్కంపూడి కుటుంబంపై పవన్ వ్యాఖ్యలకు నిరసనగా రోడ్డుపై బైఠాయించారు. గాదరాడ సెంటర్లో పవన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తన కుటుంబంపై చేసిన ఆరోపణలను పవన్ నిరూపించాలని డిమాండ్ చేశారు జక్కంపూడి గణేష్. క్రికెట్ బెట్టింగ్, గంజాయి బ్యాచ్ అంటూ చేసిన ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో టీడీపీ రెబల్ అభ్యర్థి ఇంటూరి రాజేష్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
ఈ నెల 25న స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు చెప్పారు. తనను నమ్ముకున్న వారిని వమ్ము చేయబోనన్నారు. ప్రజల కష్టసుఖాల్లో తోలినీడగా ఉండే రాజేష్ కి అండగా నిలవాలని కోరారు మాజీ ఎమ్మెల్యే శివరాం. బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలంలో జోరుగా ఎన్నికల ప్రచారం చేశారు రేపల్లి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్. ఇంటింటికి తిరుగుతూ ఓటు అభ్యర్థించారు. ఎన్డీఏ కూటమితోనే అభివృద్ధి సాధ్యమన్నారు ఆయన. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. వైసీపీ పాలనలో దోచుకోవటం దాచుకోవటమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. చంద్రబాబు హయాంలో కాపులకు 380 కోట్ల రుణాలను అందించినట్లుగా చెప్పారు ఎమ్మెల్యే. హైదరాబాద్ లో గుట్టుగా వ్యభిచారం చేస్తున్న ముఠాని పట్టుకున్నారు నల్లకుంట పోలీసులు. అడిక్మెట్లోని ఒక అపార్ట్మెంట్లో ఉగాండాకు చెందిన 3 యువతులతో పాటు ఒక విటుని అదుపులోకి తీసుకున్నారు. ఉగాండాకు చెందిన కేన్ అనే వ్యక్తి ఒక వెబ్సైట్ ద్వారా నల్లకుంటలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. కోర్టు ఆదేశాల మేరకు యువతుల్ని తిరిగి ఉగాండాకి పంపించామన్నారు ఈ జోన్ డీసీపీ గిరిధర్. హైదరాబాద్ పాదబస్తీ హసన్ నగర్ దగ్గర కారులో మంటలు చెలరేగాయి. రన్నింగ్ లో ఉన్న కారులో ఒక్కసారిగా మంటలు రావడంతో అందులో ప్రయాణించే వారు అప్రమత్తమయ్యారు. కారు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. ఎగసిపడిన మంటలకు క్షణాల్లో ఇన్నోవా కారు పూర్తిగా కాలిపోయింది. పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల కుడికాలువలో 3 విద్యార్థులు జారిపడ్డారు. సెల్ఫీలు దిగుతూ కాలు జారిపడి కాలువలో పడిపోయారు. వీరిలో 2 గల్లంత కాగా 1 బాలికను కాపాడారు స్థానికులు. గల్లంతైన వారి కోసం స్థానికులు గాలింపు ఉమ్మరం చేశారు. ఒక విద్యార్థి బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకునేందుకు కెనాల్ దగ్గరికి వెళ్లినట్టు గుర్తించారు పోలీసులు. గల్లంతైన విద్యార్థుల తల్లిదండ్రుల్ని పరామర్శించారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాలు ఘనంగా ముగించారు. వరంగల్ ఫైర్ అధికారి మామిడి భగవాన్ రెడ్డి సమక్షంలో అగ్నిమాపక సమయాల్లో అగ్ని ప్రమాద సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే 101కు సమాచారం ఇవ్వాలన్నారు. ఫోన్ చేసిన వెంటనే స్పందించి ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్న సిబ్బందిని అభినందించారు భగవాన్ రెడ్డి. భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో వసంతపక్ష శ్రీరామనవమి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా స్వామివారికి పవిత్ర గోదావరి నదిలో తెప్పోత్సవం నిర్వహించారు. లక్ష్మణ సమేత సీతారాములను మంగళ వాయిద్యాలు వేదమంత్రాల నడుమ నదికి తీసుకొచ్చిన అర్చకులు తెప్పలో స్వామివారిని కూర్చుండబెట్టి పవిత్ర గోదావరిలో విహరింపచేశారు. అనంతరం అక్కడి నుండి బయలుదేరిన స్వామివారు స్వర్ణ అశ్వవాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ తాత గుడి సెంటర్ వరకు చేరుకున్నారు. తాత గుడి సెంటర్ దగ్గర చోరోత్సవం ఘనంగా చేశారు. స్వామివారు బంగారు ఆభరణాలను ఎత్తుకొనడానికి వచ్చిన దొంగను పోలీసు పట్టుకునే సన్నివేశం ఆకట్టుకుంది. సత్యసాయి జిల్లా కొడపగానిపల్లి క్రాస్ దగ్గర భారీగా కర్ణాటక మద్యం పట్టుకున్నారు పోలీసులు. మద్యం తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1000కి పైగా టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కొడపగానిపల్లి క్రాస్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా మద్యాన్ని గుర్తించామన్నారు డీఎస్పీ వాసుదేవన్. కర్ణాటక మద్యం అమ్మిన రవాణా చేసిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి పట్టణం తడిసి ముద్దైంది. రోడ్లపై పారిన వరద నీరు వాగులను తలపించింది. వరద నీటితో వాహనదారులు అవస్థలు పడ్డారు. కొన్ని రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటి ఉక్కపోత వేడితో అల్లాడిన జనం భారీ వర్షంతో రిలాక్స్ అయ్యారు. యాదాద్రిలో భారీ వాన పడింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. వేసవిలో భానుడి ప్రతాపానికి ఉక్కిరి బిక్కిరవుతున్న ప్రజలు భక్తులు వర్షంతో ఉపశమనం పొందారు. యాదగిరిగుట్ట పట్టణంతో పాటు యాదాద్రి కొండపై మోస్తరు వర్షం కురిసింది. అప్పటి వరకు ఎండతో అల్లాడిన భక్తులు కొండపై కురిసిన వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేశారు. యాదాద్రి జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మహిళలను టార్గెట్ చేస్తూ పుస్తెల తాళ్లు ఎత్తికెళ్లిన ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి నుండి 41 తులాల బంగారు నగలు, 2 కిలోల వెండితో పాటు బైక్ ను సీజ్ చేశామన్నారు పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి. సీజ్ చేసిన ఆభరణాల విలువ 30,40,000 రూపాయలు ఉంటుందని చెప్పారు. దొంగల ముఠాను పట్టుకున్న సిబ్బందిని అభినందించారు. ఉపాధి హామీ కూలీ డబ్బుల్ని బ్యాంకర్లు బకాయిల కింద కట్ చేసుకోవద్దని గ్రామీణ బ్యాంక్ అధికారుల్ని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. కూలీల విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే జిల్లా కేంద్రంలోని టీజీపీ ప్రధాన కార్యాలయంలో అధికారులతో మాట్లాడి ఉపాధి హామీ కూలీ డబ్బుల్ని వెంటనే కూలీలకు అందించాలని కోరారు. ఉప్ప స్టేడియం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందాపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. హెచ్సీఏ ప్రెసిడెంట్కు వినతి పత్రం ఇచ్చేందుకు ఎత్తించిన విద్యార్థి నేతలను అడ్డుకున్నారు స్టేడియం సిబ్బంది. విద్యార్థి సంఘాల నేతలు స్టేడియంలోకి చొచ్చుకెళ్లగా స్టేడియం సిబ్బంది వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఐపీఎల్ టికెట్ల విషయంలో జరుగుతున్న బ్లాక్ దందాపై మండిపడుతున్నాయి విద్యార్థి సంఘాలు.
సీఎం జగన్ పై రాళ్ల దాడి కేసులో అరెస్ట్ అయిన దుర్గారావును పోలీసులు వదిలేశారు. ఈ కేసుతో దుర్గారావుకు సంబంధం లేదని తేల్చేశారు. సతీష్ రిమాండ్ రిపోర్టులో ఏటూ ప్రోద్బలంతోనే దాడి చేసినట్లుగా చెబుతున్నారు పోలీసులు. విచారణ తరువాతే దుర్గారావును వదిలేశామని చెప్పారు. ఏటూ నిందితుడు ఎవరు అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. అమేథీ నుంచి పారిపోయిన రాహుల్ గాంధీకి వాయనాడ్లోనూ ఓటమి తప్పదని, ఆయన మరో సురక్షిత ప్రాంతాన్ని వెతుక్కోవాల్సిందే అని అన్నారు ప్రధాని మోదీ. వాయనాడ్లో రాహుల్ గాంధీ సమస్యలు ఎదుర్కొంటున్నారని, అక్కడ ఎన్నికలు ముగిసిన వెంటనే మరో స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటిస్తారని వెల్లడించారు మోదీ. కాంగ్రెస్ పార్టీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కర్ణాటక ఓటర్లను ప్రధాని మోదీ హెచ్చరించారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న సిద్ధాంతాలు, ఆలోచనలు చాలా ప్రమాదకరం ఉన్నారు. చిక్బళాపూర్లోని మాజీ ప్రధాని దేవేగౌడతో కలిసి నిర్వహించిన సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో కర్ణాటకలో చోటు చేసుకున్న ఘటనలను మోదీ ప్రస్తావించారు. మొదటి దశ ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ తుడిచిపెట్టుకుపోయాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. యూపీలోని మథురలో నిర్వహించిన సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఎండాకాలం వచ్చిందంటే రాహుల్ గాంధీ సేద తీరేందుకు థాయిలాండ్ వెళ్తారని, అదే ప్రధాని మోదీ మాత్రం దీపావళి పండుగ రోజున కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తారని అన్నారు అమిత్ షా. ఎన్నికల్లో బీజేపీకి 150కి మించి ఒక్క సీటు కూడా ఎక్కువ రాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. తమ అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామని చెప్పారు. యూపీ, బీహార్లో నిర్వహించిన ఎన్నికల సభలో రాహుల్ పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చాక జీఎస్టీని మార్చేస్తామని హామీ ఇచ్చారు. తన సోదరుడు రాహుల్ గాంధీకి కేరళ మరో ఇల్లని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తెలిపారు. రాహుల్పై కేరళ చూపుతున్న ప్రేమాభానాలకు ధన్యవాదాలు తెలిపారు. కేరళ రాష్ట్రాన్ని తిరువనంతపురం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తరఫున ఆమె రోడ్ షో నిర్వహించారు. ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ తప్పుపట్టారు. పారదర్శకత కోసమే ఎలక్టోరల్ బాండ్స్ తెచ్చామని బీజేపీ చెబుతోంటే అవి రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించిన విషయాన్ని సిబల్ గుర్తు చేశారు. ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ఎందుకు మౌనంగా ఉన్నారన్నారు. సొంత ప్రభుత్వాన్ని కాపాడుకోలేకపోతున్న కాంగ్రెస్ జనాల్ని ఏం కాపాడుతుందని బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ ప్రశ్నించారు. హిమాచల్ ప్రదేశ్లోని మండిలో ఆమె రోడ్ షో నిర్వహించారు. హిమాచల్లో చోటు చేసుకుంటున్న అవినీతిని యావత్ దేశం చూస్తోందన్నారు కంగనా. బీహార్ సీఎం నితీష్ కుమార్ తనను ఎన్ని మాటలన్నా వాటిని తాను ఆశీర్వాదంగా తీసుకుంటానని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు. కానీ ఆ మాటలతో బీహార్ ప్రజలకు ఏమైనా మేలు కలుగుతుందా అని ప్రశ్నించారు. ఇవి లోక్సభ ఎన్నికలని, నిరుద్యోగం, ఆరోగ్యం, విద్య, బీహార్ కు స్పెషల్ ప్యాకేజ్ గురించి నితీష్ కుమార్ మాట్లాడితే బాగుంటుందని తేజస్వి గుర్తు చేశారు. యూపీలోని మీరట్లో ప్రచారం నిర్వహించారు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్. ఇండియా కూటమి అభ్యర్థి సునీత వర్మ తరఫున క్యాంపెయిన్ చేశారు. ఇండియా కూటమి ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పై పోలీస్ కేసు నమోదైంది. తన సోదరుడు డీకే సురేష్ కు ఓటు వేస్తే కావేరి నది నుండి నీటిని సరఫరా చేస్తానని ఓటర్లను ప్రలోభ పెట్టారని ఈసీకి ఫిర్యాదు అందింది. దీంతో ఆయనపై కేసు నమోదు చేయాలని ఈసీ ఆదేశించింది. రాజస్థాన్లోని జోధ్పూర్లో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రోడ్ షో నిర్వహించారు. ఇక నుంచి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పోటీ చేస్తున్నారు. అబ్ కీ బార్ చార్ సో పార్ అంటూ ఆయన ఓటర్లలో ఉత్సాహం నింపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గుజరాత్ లో పర్యటించారు. అహ్మదాబాద్ లో జరిగిన వికసిత్ భారత్ 2047 కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్డీఏ సర్కార్ 2047 నాటికి భారత్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. తమిళనాడులో పోలింగ్ ముగియడంతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. వేలూరులోని కౌంటింగ్ కేంద్రంలో ఉన్న ఈవీఎంలకు అత్యంత భద్రత కల్పించారు. ఈవీఎంలున్న గదికి సీలింగ్ వేశారు. కౌంటింగ్ వరకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. నేటి నుండి జూన్ 15 వరకు స్పెషల్ ట్రైన్స్ కొనసాగుతాయి. సమ్మర్లో అదనంగా 9,111 ట్రిప్లను నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టాప్ సినిమాటోగ్రాఫర్ చోటాకే నాయుడుపై ఒక బహిరంగ లేఖ విడుదల చేసి సంచలనం సృష్టించారు హరీష్ శంకర్. రామయ్య వస్తావయ్య సినిమాకి కెమెరామెన్గా పనిచేశారు చోటా. ఆ సినిమా లొకేషన్స్లో దర్శకుడితో తనకు క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని, తను కొన్ని విషయాలు చెప్పాలని చూసినా వినే మూడ్లో లేడని చోటా చేసిన కామెంట్స్కి ఇప్పుడు హరీష్ కౌంటర్ ఇచ్చారు. అనవసరంగా తనను కెలికి గౌరవం పోగొట్టుకోవద్దంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు హరీష్ శంకర్.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న అజయ్ ఘోష్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా మ్యూజిక్ షాప్ మూర్తి శివ పాలడుగు దర్శకత్వంలో హర్ష గారపాటి సినిమా నిర్మిస్తున్నారు. సినిమాలో చాందని చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 266 పరుగులు చేసింది. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు సన్ రైజర్స్. పవర్ ప్లేలో రికార్డ్ స్థాయిలో 125 పరుగులు చేసింది. స్టేడియంలో సిక్సర్లు బౌండరీల మోత మోగింది. ట్రావిస్ హెడ్ కేవలం 32 బంతుల్లో 89 పరుగులు చేశారు. ఆ తర్వాత బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు 199 పరుగులకు ఆల్అౌట్ అయింది. దీంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది హైదరాబాద్ టీం.